అయితే 2019 ఎన్నికలు వస్తున్నాయంటే ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జిఎస్టీ ప్రచారంలోకి వస్తుంది, ఆ ప్రభావం ఉంటుందన్నారు. ఆ తర్వాత నోట్ల రద్దు ప్రభావం ఉంటుందన్నారు. ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ అని ఇలాగ చాలా సంస్థలకు సంబంధించి సంక్షోభాలు అవన్నీ ఇవన్నీ ఎన్నికల ముందు కనిపిస్తాయి. ఎన్నికలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్నికల ప్రచార సభల్లో వినిపిస్తాయి అని అనుకున్నారు. ఓవరాల్గా చూస్తే అవేం కనిపించట్లేదు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి. కేవలం టెంపరీగా ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడటమో లేదా ఇంకేదైనా విమర్శలు చేయడమో జరుగుతోంది. దేనికి సంకేతం అంటారు ఇవన్నీ? ఇవే రాజకీయాలు అంటే ఇంకెలానే ఉంటాయి అంటారా? అంటే రాష్ట్రంలోనేమో ఆంధ్రప్రదేశ్లోనేమో డేటా వార్ నుంచి మర్డర్ వార్లోకి అది వచ్చేసింది. తెలంగాణలోనేమో కేసీఆర్ గారు నేనే జాతీయ పార్టీ పెట్టేస్తాను, 16 మంది వస్తారు, చక్రం తిప్పుతాము, ప్రధానమంత్రి నిర్ణయిస్తామని వీళ్ళు ఒక, కానీ వీళ్ళకి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక్కడ టెన్షన్ తక్కువగా ఉంది. కారు 16 సర్కారు సారు జోరు హోరు ఇంకా మీరు ఎన్ని రూల్ అన్నా కలుపుకోవచ్చు, కానీ చివరి తీర్పు ప్రజలు ఇస్తారు, అందరూ దానికోసం నిరీక్షిస్తారు. కానీ జాతీయ స్థాయిలో కూడా మీరు అన్నట్టుగా జిఎస్టీ కానీ, డిమానిటైజేషన్, నోట్ల రద్దు వ్యవహారం కానీ, స్వచ్ఛ భారత్ లాంటి రకరకాల తతంగాలు కానీ, ఆవుల గోరక్షణ పేరుతో జరిగినటువంటి ఘటన, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రతికూల ఫలితాలు ఇచ్చాయి, ముఖ్యంగా పరారు. ఇప్పుడు నేను చౌకీదార్ చౌకీదార్ అని మోడీ గారు అంటే ఆయన చూసి అమిత్ షా కూడా చౌకీదార్ అని పెట్టుకున్నారంట. బట్ ఎవరి చౌకీదార్లు అనేది ఇక్కడ ప్రశ్న. కార్పొరేట్ చౌకీదార్ల, పరారైనటువంటి నీరవ్ మోదీకి, విజయ్ మాల్యకు చౌకీదార్ల, ఎవరికి మీరు చౌకీదార్లు? అలాగే నోట్ల రద్దు వల్ల ఒక 70 లక్షల ఉద్యోగాలు ఆవిరైపోయినాయని ప్రపంచ బ్యాంకులు రకరకాల నివేదికలు చెప్తున్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? జిఎస్టీ వస్తే తిరుగు లేకుండా ప్రతి పైసా ఖజానాకి జమ అవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ బేస్డ్ చుట్టుపక్కల ఉన్న చోటే 1200 కోట్లు పన్ను వేశారని మీరే కేసులు పెడుతున్నారు, 1000 కోట్ల రూపాయలు. జిఎస్టీ ద్వారా ఆదాయం పెరగలేదు, నల్లధనం వస్తుంది. టెర్రరిజం ఏది, నోట్ల రద్దు వల్ల నల్లధనము టెర్రరిజం కూడా ఆగిపోతుంది అన్నారు. ఆగిపోకపోగా 40 మందిని ఒక్క దెబ్బతో టెర్రరిస్టులు వచ్చి చంపేసిన పుల్వామా ఘటన లాంటివి, ఉరి ఘటన లాంటివి జరిగాయి. వీటికి ఏం సంజాయిషి చెప్పరా మీరు? వీటికి ఏం సంజాయిషి చెప్పకపోగా ఎదురుదాడు అంటే మేము వెళ్ళి మనం ఎయిర్ స్ట్రైక్ చేసాం, ఎవరన్నా దీని గురించి మాట్లాడితే దేశ భక్తులు కాదు దేశద్రోహులని. తాజాగా కూడా ఒక సర్వే వచ్చింది. ఈ సర్వేలో అంట పుల్వామా దాడికి ముందు చంద్రబాబు నరేంద్ర మోడీ గ్రాఫ్ తగ్గిందంటే పుల్వామా తర్వాత పెరిగింది అని రకరకాల కథలు. అసలు అలాంటి ఘటనలను కూడా ఎన్నికల లెక్కల్లో మీరు చూసుకుంటారండి? ఇది ఏమన్నా బాధ్యత కలిగిన జాతీయ దృష్టికి సంబంధించిన అంశమేనా? అలాగే మహిళల భద్రత విషయంలో కూడా చాలా ఘటనలు జరిగినాయి. మహిళల భద్రత అనేది అసలు అది లేకుండా పోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా ఘటనలు జరిగాయి. మహిళలు, మైనారిటీలు, మాఫియాలు, డజన్ల కొద్దీ ఘటనలు జరిగినాయి. దేంట్లో మనం లాజికల్ ఎందుకు పోలేదు? అందుకనే ఇవన్నీ కూడా మాట్లాడకుండా ఎంతసేపటికి మోడీ గారు చౌకీదారు దేశ్కా ఇది సర్దార్ అన్న పద్ధతిలో చేసేసి కోర్టుల జడ్జీల్లో కూడా ఒక అసంతృప్తి వాళ్ళు, దట్వే జడ్జీలు అసంతృప్తి, సెన్సార్ బోర్డులో అసంతృప్తి, స్టాటిస్టికల్ బ్యూరోలో అసంతృప్తి, వరుసగా ఒక్కొక్క సంస్థ, యూజీసీలో అసంతృప్తి, ఆర్బీఐలో అసంతృప్తి. ఆర్బీఐలో మీరు పెట్టిన ఉర్జిత్ పటేల్ కూడా నిలబడలేకపోయినటువంటి పరిస్థితి. మీ పార్టీలో అసంతృప్తి, యశ్వంత్ సిన్హాలు, అరుణ్ శౌరీలు బయటికి పోయిన పరిస్థితి. వీటికి జవాబుదారీతనం లేదు కానీ ఏకపక్షంగా మీరు చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సర్వేలో ఏమంటారు, ఈ సర్వేలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మోడీకి 280 రాకపోవచ్చు గతసారిలాగా, కానీ ఒక 20 అట్లా తగ్గుతాయి, లేదా నెట్టుకొస్తాడు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అక్కడంతా కాంగ్రెస్ గెలిచినా కానీ లోక్సభ సీట్లు మటుకు బీజేపీకే వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వస్తాయి. ఇదంతా బీజేపీ థీమ్ ఇది. అంటే బీజేపీ మళ్ళీ వస్తుంది అన్నప్పుడు ఏపీలో బీజేపీకి ఏం రావు కాబట్టి, తెలుగుదేశం, జనసేన బీజేపీని విమర్శిస్తున్నాయి కాబట్టి తటస్థంగా ఉండేది వైసీపీ. కాబట్టి వైసీపీకి ఉన్న దీన్ని చూపించడానికి ఇది ఒక ఉదాహరణ. వైసీపీకి వస్తాయని చెప్తున్నారు వాళ్ళు, ప్రముఖంగా వేసుకుంటున్నారు, వేసుకోవచ్చు సర్వేలు వచ్చినప్పుడు. కానీ గత ఎన్నికలప్పుడు కూడా ఇలాగే చెప్పారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. లేదు ఇక్కడ మహాకూటమి గురించి తెలంగాణలో అలాగే చెప్పారని కూడా మనం చాలామంది చెప్పారు కదా. అందుకని సర్వేలను చూసి ఎక్కువగా సంబరపడడం, లేదా సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని ప్రయత్నించడం మటుకు అదేమీ సమంజసం కాదు. అది ఒకటే గట్టెక్కిచ్చే కథ కూడా కాదు. బీజేపీలో అంత భరోసా లేదనేది మనకు చూస్తున్నాం కదా, కాంగ్రెస్లో నుంచి పడిపోతుంది. కానీ మోడీ వైపు నుంచి చూస్తుంటే గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అంటే ఎన్నికల్లో గెలిచే పరంగా చూసుకున్నట్లేదు, మిగతా వాటిలో తగ్గిందన్న వార్తలు వచ్చినప్పటికి కూడా
ఈ 2019 ఎన్నికల్లో మోడీ గ్రాఫ్ ఇంకా స్థిరంగానే ఉంది. అందుకనే కదా మిగతా వాటిని పక్కన పెట్టేసి ప్రజలకు సంబంధించిన నోట్ల రద్దు లేకపోతే ఇవన్నీ ఈ అంశాలు, నిరుద్యోగం ఉంది రికార్డ్ స్థాయిలో 40 ఏళ్లలో ఎప్పుడు లేనట్టుగా 6.1% వచ్చిందని చెప్తున్నారు. ధరల పెరుగుదల మామూలు వ్యతిరేక పత్రికలు కాదు, నిన్న ఎకనామిక్ టైమ్స్లో ప్రామిస్ నెంబర్ 1 వాట్ హ్యాపెండ్, ప్రామిస్ నెంబర్ 2 వాట్ హ్యాపెండ్ అని ఒక 8వ 10వ ఇచ్చారు ముఖ్యంగా. మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా మనం ఇక్కడ అయిపోయినాయి కదా, అందులో దేని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించి అసలు ప్రకటించిన పరిస్థితి లేదు, నిర్దిష్టమైన జవాబు కూడా చెప్పలేదు మోడీ గారు. పార్లమెంట్లో బయటికి వచ్చి మాట్లాడతారు కానీ ఆయన పార్లమెంట్లో మాట్లాడరు. అమ్మానికి వస్తే రఫేల్ కుంభకోణం లాంటి దాని మీద ఎప్పుడన్నా మాట్లాడారా? మీరు చూడండి నిన్న లోక్పాల్గా ఆయన పీసీ ఘోష్ అనే ఆయన నిన్న నియమిస్తారంట. ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నప్పుడు లోక్పాల్ని ఎందుకు నియమిస్తారండి? కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి మీద కూడా ఏమైనా అవినీతి ఆరోపణలు వస్తే వాటిని తనిఖీ చేయడానికి లోక్పాల్ని పెట్టాలి, పెట్టాలని అడిగింది బీజేపీ. అన్నా హజారే వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి హడావుడి చేసింది రామ్దేవ్ బాబు లాంటి వాళ్ళు, మోడీ కూడా అప్పుడు. మరి మీరెందుకు లోక్పాల్ పెట్టలేదు? గుజరాత్లో ఆయన లోకాయుక్త పెట్టుకోలేదు ఇప్పటి వరకు, కేంద్రంలో లోక్పాల్ పెట్టలేదు. కానీ రేపు ఎన్నికల్లో ప్రజలకు చెప్పాల్సి వస్తుందని చివరి నిమిషంలో ఇంకా దాదాపు తాళం వేసేటప్పుడు ఇప్పుడు ఒక లోక్పాల్ని పెట్టి దాన్ని కూడా చెప్పుకుంటే మనం ఏం చెప్తాం? మీరు మీరు విచారణ నుంచి పరిగెత్తిపోయారు చౌకీదారు. అందుకే మీరు కార్పొరేట్ చౌకీదారు, మీరు ఈ ఎగవేతదారుల చౌకీదారు, మీరు ఈ గో రక్షణ పేరుతో హత్యలు చేసిన వాళ్ళ చౌకీదారు అంటే దానికి ఏం సమాధానం లేదు. అవన్నీ బహుశా రేపు ఎన్నికల్లో అవుతాయితే బలహీనత ఎక్కడుందంటే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా పుంజుకొని ఎక్కడ చేయగలిగిన అంతగా లేకపోవటం. అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వేరు వేరు అంటే పెద్ద సందేహం లేదు. ఉదాహరణకు 97లో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, కానీ 98లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, 2003లో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, కానీ 2004లో లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ యూపీఏ అధికారంలోకి రాగలిగింది. సో ప్రజలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో 2009లో రాజశేఖర రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు అత్యవసర మెజార్టీ వచ్చింది. పార్లమెంట్ సీట్లు మటుకు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి 35 36. కాబట్టి మన ప్రజలు ఆ విచక్షణ లోక్సభకు శాసనసభలో పాటిస్తూ ఉంటారు. కానీ మొత్తంగా మీరు అన్న ఈ అనేక సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిరీత్యా మోడీ భేరి అన్నది 2014లో ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉండదు అన్నది చాలా స్పష్టం. దాన్ని సరిచేయడానికే పదే పదే సర్వేలని ఇంకోటిని దే ట్రైంగ్ టు ప్రొజెక్ట్ మోడీ ఈజ్ ఇంటాక్ట్, కాంగ్రెసే దెబ్బతింది, మోడీ అలాగే ఉంటాడని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇంకోటి మధ్యలో ఉన్న పార్టీలు ఏమవుతాయి? ఇప్పుడు 36% నేను చాలాసార్లు చెప్పాను, 31% బీజేపీకి, 18% కాంగ్రెస్కు వచ్చాయంటే 49%, 51% ఇతర పార్టీలకు ఉన్నాయి కదా. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్కు రాకపోయినా ఇతర ప్రాంతీయ పార్టీలకు వచ్చే అవకాశం ఉంది, అందులో ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, అయితే ఈసారి జాతీయ ఎన్నికల్లోనైనా ఈ రాష్ట్రాల్లోనైనా సరే ప్రాంతీయ పార్టీల ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా సర్వేలు మాత్రం ఎప్పుడు జాతీయ స్థాయిలో లేదా ఇప్పుడు లైమ్లైట్లో కనిపించే పార్టీల వైపు మొగ్గు చూపడం జరుగుతుంటుంది. సో ఇదంతా ఎలా, ఇంకొంచెం సమయం గడవాలి ఎందుకంటే మొదటి రౌండ్ అయిపోతుంది. సర్వేల్లో ఇప్పటివరకు సర్వేలు ఎక్కువ భాగం బీజేపీ వైపు తిరిగి వస్తుందని చెప్పడం అనేది ఎక్కువగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో పరిస్థితి మీద కూడా వాళ్ళు స్థానిక కోణం నుంచి కాకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కోణం నుంచి ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల వాళ్ళు సరైన నిర్ధారణలకు రాలేకపోతున్నారు. సర్వేలు చేసేవాళ్ళు కూడా దే షుడ్ కమ్ డౌన్ టు ది గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఇక్కడ చేస్తే చాలా బాగుంటుంది. కానీ అదే స్కేల్తో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే స్కేల్తోనే చేస్తే దక్షిణ భారతదేశంలో ఎక్కడున్నాయి? రెండూ లేవు కదా. ఎక్కడ కర్ణాటక ఒక్కటి మినహాయిస్తే కర్ణాటకలో కూడా త్రిశంకు హంగ్ తప్ప ఎవరికి పూర్తి లేదు. అందుకనే కుదిరేటటువంటి కథ కాదు అది. ఇవి సర్వేలు కూడా అంత శాస్త్రీయమైనవి సమగ్రమైనవి కాదని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ రవి గారు. మరి ఎన్నికల వారిలో ఎవరు హీరో అవుతారనేది ప్రజలు ఎవరికి తీర్పునిస్తారనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.